రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం ఇది కుదరదు అని. వీటన్నిటికీ మూలం ఏంటంటే పారదర్శి చిట్ ఫండ్స్. జగన్మోహన్ రెడ్డి వచ్చి చిట్ ఫండ్స్ వాళ్ళు అన్నీ కూడా ఓసారి అందరూ ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న చిట్ ఫండ్ కంపెనీలు అన్నీ చూశారు. ఎవడన్నా నేను చూపించనని అన్నాడా? అందరూ చూపించారు. అందుకే గొడవ రాలా. రాజమండ్రిలో 20-30 చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. వచ్చేవాళ్ళు మీ అకౌంట్లో చూపించండి అన్నారు. చూశారు. అవి కూడా ఇలాగే నడుస్తున్నాయట. సేమ్ రామోజీరావు గారి పందాలోనే రాసుకున్నారు, రిపోర్ట్ రాసుకున్నారు అన్నీ ఇలా నడుస్తున్నాయని. కేసు కడతారేమో రేపు. ఇవి ఇవి ఇన్నాళ్ళు కట్టలేదు. ఏం చేశారంటే ఇదే 70 ఏళ్ళ నుంచి మందు కొట్టి డ్రైవ్ చేస్తున్నాను అంటే మందు కొట్టి డ్రైవ్ చేయడం నేరం అంతే. దానికి అంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఏం లేదు. అంటే వేరే కంపెనీలకి ఏమవుతుందంటే వేరే వాటికి రామోజీరావు గారికి తేడా ఏంటంటే వేరే కంపెనీలు అగ్రిగోల్డ్ లాగా టక్కన ఒకసారి అటాచ్ అనగానే అయిపోతాయి. రామోజీరావు గారికి ఏంటంటే అలా అటాచ్ అనడానికి పొలిటికల్ డెసిషన్, అది పొలిటికల్ పార్టీస్ అన్నీ ఆయనకి సపోర్ట్, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. ఈవేళ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎంతమంది వ్యతిరేకమో నాకు తెలియదు, పైకి చెప్పరు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో కూడా రామోజీరావు గారి అనుకూలంగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఈనాడితో తగు ఎందుకు, మనకి ఇన్ని ఉన్నాయి బొక్కలు, రేపు ఇవన్నీ తీసి బయటపెడతాడేమో అనేది ఒక భయం ఉంటుంది. పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ఆ భయం ఉంటుంది. నిజానికి కమ్యూనిస్టులకి అస్సలు ఉండక్కర్లేదు. కమ్యూనిస్టులు ఐడియలాజికల్గా పోతారు. అయినా రామోజీ ఫిల్మ్ సిటీ విషయంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వైలేషన్ జరిగినా వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఏమో రేపు మాట్లాడతారేమో చూడాలి. ఏం మాట్లాడలేదు, డైరెక్ట్గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వర్తించదు అని చెప్పి కేసీఆర్ గారి తరఫున అడ్వకేట్ వెళ్ళి రామోజీరావు గారి వాదనే ఆయన కూడా వినిపించాడు కోర్టులో. సరెండర్ అయిపోయింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. డైరెక్ట్గా రామోజీరావు గారి వాదనే అది కూడా వినిపించింది. ఎవరు మాట్లాడాలి, అది యాక్చువల్ కమ్యూనిస్ట్ సబ్జెక్ట్, అది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని. నేను ఎలాగా దానికి అప్లై చేశాను కాపీగా, కాపీ రాగానే నేను వెళ్తాను అందులోకి. సరే అది అవన్నీ నడుస్తూ ఉంటాయి, అది వేరే విషయం. ఇది ఈ పర్టికులర్ ఇష్యూలో ఆడిటర్స్ అన్నారు కాబట్టి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు పెడతారు నన్ను, బీజేపీ వాళ్ళు పెడతారు, కమ్యూనిస్టులు పెడతారు, అదేమీ పెద్ద మామూలు జరుగుతున్నదే కదా. వీళ్ళు ఏంటంటే అందరూ తెలుగుదేశం వాళ్ళు అయినా ఆడిటర్స్ అనే పేరుతో మీటింగ్ పెట్టారు కాబట్టి. నాకు నాకన్నా చదువుకున్న వాళ్ళు అంటే చాలా గౌరవం, ఎందుకంటే నేను అంత చదువుకోలేకపోయాను కాబట్టి. నాకన్నా చదువుకున్న వాళ్ళు డెఫినెట్గా నాకన్నా సుపీరియర్ వాళ్ళు. చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే టాప్ 3లోకి వచ్చేస్తారు, క్రీమ్ అనమాట వాళ్ళు. అంత తెలివితేటలు ఉంటే కానీ చార్టర్డ్ అకౌంటెంట్లు ఎవరు? చార్టర్డ్ అకౌంటెంట్లు ఇంకోళ్ళు ఎవరు? ఐసీడబ్ల్యూఏ ఉంది కదా, ఐసీడబ్ల్యూఏ వాళ్ళు వీళ్ళందరూ. ఎందుకంటే నేను వెళ్ళాను, నేను మెడ్రాస్లో గిండిలో కాలేజీ ఉంటే బీకామ్ అయిన తర్వాత ఆ కాలేజీలో చేరదామని వెళ్ళాను. నేను చేరి నేను కూడా ఏదో సీఏకో ఐసీడబ్ల్యూకో వెళ్దామని ఒక గంట ఒక క్లాస్ కూర్చోగానే వెంటనే బయటకు వచ్చి సినిమాకి పోయి సాయంకాలం టికెట్ ట్రైన్ ఎక్కేసి రాజమండ్రి వచ్చాను. అసలు మనకి అది అంటేది కాదు, వీళ్ళందరూ చార్టర్డ్ అకౌంటెంట్లు ఇప్పుడు. సో డెఫినెట్గా మీరు మీలాంటి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే నాకు కొంచెం బాధ వేస్తుంది, బాగా చదువుకున్న వాళ్ళు ఎలా మాట్లాడలేదు. అలాగే చలసాని శ్రీనివాస్ అని నాకు తెలుసున్న చలసాని శ్రీనివాస్ ఆ పోస్టింగ్ పెట్టుకుంటే నేను ఆయనతో ఫోన్లో మాట్లాడతాను, నాకు బాగా ఫ్రెండ్ అయినా చెప్తాను ఆయన ఏం జరుగుతుందండి. అగ్రిగోల్డ్ అన్నది ఏమి, అగ్రిగోల్డ్ అన్నది నేను మాట్లాడకపోవటం వల్ల ఏం వదిలేదు అతను. ఇప్పటికీ అయిపోయాడు, అతను కూడా చాలా పై లెవెల్కి వెళ్ళాడు అనుకున్నాం, అయిపోయాడు పూర్తిగా. అది చేసిందా, అందులో మెయిన్ ఇబ్బంది ఏంటంటే అతనికి కూడా ఈయనకి ఇచ్చినట్టు ఒక 6 నెలలు టైం ఇచ్చి బాకీలు తీర్చాయంటే ఆస్తులు రాజమండ్రి ఆస్తులే నాకు తెలుసు, రాజమండ్రిలో ఉన్న ఆస్తులే రూపాయిది పావలా అయిపోయింది. ఎప్పుడైతే అటాచ్మెంట్ అయిందో బట్ వాల్యూ టక్కన పడిపోతుంది. మన అందరికీ తెలుసు అది, మన ఇల్లు అమ్మితే 1 కోటి రూపాయలు వస్తుంది, కోర్టు వారు అటాచ్ చేసి అమ్మితే 25 లక్షలు కూడా రాదు. ఈ కేసు ఇప్పుడు జరిగిన రామోజీరావు గారిని కూడా వెళ్ళి క్వశ్చనింగ్ చేశారు కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా లాజికల్ ఎండ్కి వస్తుందని నాకు నమ్మకం ఉంది, లాజికల్ ఎండ్కి వస్తుంది. సో నేను కోరేది ఏంటంటే నా ఈ నేను మాట్లాడినటువంటి మాటలు జస్టిఫైడ్ అయితే మీరు విజ్ఞులు ఎవరైతే ఉన్నారో పెద్దలు చార్టర్డ్ అకౌంటెంట్స్ లాంటి వాళ్ళు, చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు, అంటే చలసాని శ్రీనివాస్ అంటే నాకు తెలిసిన శ్రీనివాస్ అయితే ఇలాంటి వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు విజ్ఞులు వాళ్ళు యథార్థం అర్థం చేసుకోండి. ఆయన వయసు ఆయన ఇబ్బంది పెట్టాలో రామోజీరావు గారు నేను ఇప్పుడు చూడలేదు. ఆయన గురించి రామోజీ ఫిలిం సిటీకి కూడా వెళ్ళలేదు నేను. రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి ఒకసారి చూడాలని చాలామంది అంటే మీరు వెళ్ళండి రా బాబు నేను రాను, అక్కడికి వెళ్ళేది ఎవడో వాడు వచ్చా మా దీనికి వస్తావని మీద పడినప్పుడు ఆయన అనేక సార్లు అడిగాను, ఒక్కసారి నన్ను పిలవండి మీ ఎదురుకుండా మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని 4 ప్రశ్నలు వేసి అలా ఫిలిం సిటీ కూడా చూసి వస్తాను నేను. మరి ఆయన ఎందుకో పిలవలేదు, కొన్ని పోలీసు వాళ్ళని పిలిచారు ఒప్పుకున్నారు, అందుకు చాలా సంతోషం. రామోజీరావు గారికి ఆరోగ్యం, ఆయుర్దాయం, భగవంతుడి వాళ్ళని. ఈ కేసు ఒక లాజికల్ ఎండ్కి రావాలని నా కోరిక.